నమస్కార్ గౌర్ బాయ్ ధియావు బాయ్వో, 15 కిలోల మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ఒక వెడల్పాటి పాత్రలో చూడండి, మేము 15 కిలోలకి సరిపడా పాత్రని తీసుకున్నాము. 15 కిలోల సరిపడా పాత్రను బాగా వేడెక్కిన తర్వాత ఒక ప్యాకెట్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి గరం మసాలా ఇవన్నీ మసాలాలన్నీ రెడీ చేసుకోండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి బాగా దోరగా వేయించేసేయండి. మటన్ కర్రీ కానీ ఏ కర్రీలో అయినా ఆనియన్స్ దోరగా వేగిపోవాలండి. అలాగే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి కూడా బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించేసేయండి. కట్టెల పొయ్యి మీద చేసిన ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. సో ఆనియన్స్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అందులో పసుపు ఉప్పు కూడా వేసేసి బాగా బ్రౌనిష్ కలర్లో వేయించేసేయండి. కొత్తిమీర పుదీనాకు అవి కూడా వేసేయండి. అలాగే పెరుగు, మేము 1 లీటర్ పెరుగు తీసుకున్నామండి 15 కిలోలకి. ఆ పెరుగు కూడా వేసేసి, పెరుగు గ్రేవీ కోసం వేస్తారు. అలాగే మటన్ కర్రీ కూడా చాలా మెత్తగా ఉడికిపోతుందండి పెరుగు వేయటం వల్ల. అలా మెత్తగా ఉంటేనే పిల్లలు కూడా తినగలుగుతారు. సో మీరు చక్కగా వాటిని బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వాటిని వేయించేసేయండి. అలా వేయించిన వాటిని మటన్ ముక్కలు వేసేయండి. మటన్ ముక్కలు వేసినాక వాటిని బాగా కలపండి. పైకి కిందకి మొత్తం ప్రతి ముక్కకి మసాలా అంటాలి కాబట్టి వాటిని బాగా పైకి కిందకి అనేసేటట్టు ప్రతి ముక్కకి మసాలా పట్టేట విధంగా చూసుకోండి. అలాగే అవి చాలాసేపు మగ్గనివ్వండి. కాసేపు మగ్గనిస్తేనే వాటి టేస్ట్ అనేది, వాటిలోంచి వాటర్ అనేది కూడా వచ్చేస్తుంది. మేము ఉన్న మటన్ మొత్తాన్ని అందులో వేసేసి బాగా పైకి కిందకి చూడండి. జడ్ సహాయం అనేది లేకుండా మనము అంతా చేయలేము కాబట్టి మా మరిది మా వారు అందరూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మా మరిది చూడండి కూరని బాగా కలిపి పెట్టేస్తున్నారు. మా బంజారా ఫ్యామిలీలో మేమంతా గ్యాదర్ అయితే ఒక పొటేలు లేచిపోయిద్దండి. ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టే విధంగా బాగా ఉడికిచ్చేసేయండి. కాసేపు ఉడికిన తర్వాత వాటిలో ఉన్న నీరు మొత్తం పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు వాటిలో వేయాల్సినవన్నీ చిన్నగా వేయచ్చు. చూడండి మనము ఉప్పు పసుపు మాత్రమే వేసాము, పెరుగు ఈ మూడు మాత్రమే వేసాము. ఆ మూడు వేసి కాసేపు వాటిని బాగా ఉడికించేయాలి. అలా ఉడికించడం వల్ల ముక్క బాగా మెత్తబడుతుంది. మెత్తగా అవ్వటం వల్ల చాలా ఈజీగా తినేస్తారు. సో కూర కొంచెం బాగా కొంచెం ఉడికింది అన్న తర్వాత టమాటాలు వేసేసుకోండి. టమాటా కూడా దానికి సరిపడా వేసుకోండి, ఎక్కువ వేసుకోబాకండి. మటన్ కర్రీలో టమాటా ఎక్కువ వేసుకోకూడదండి, టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. ఆ టమాటా వేసినా కూడా బాగా కలిపేసేయండి. అలాగే కారం, కారం కూడా సరిపడా వేసేయండి. దాన్ని బాగా ఉడికించండి. చూడండి పొగలు సెగలు కక్కుతుంది. ఇంకా పూర్తిగా ఉడిగిపోయిందన్న తర్వాత గరం మసాలా వేసేసి చూడండి, వాటర్ కూడా కొంచెం మొత్తం పైకి వచ్చేసింది, మొత్తం ఉడికిపోయిందండి. అలా చాలాసేపు ఒక 10-20 నిమిషాల పాటు మేము ఉడికిచ్చేసాం. ఉడికిచ్చిన తర్వాత పూర్తిగా ఇంకా కూర అయిపోయిన తర్వాత గరం మసాలా వేసేసాం. గరం మసాలా వేసినాక మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి పెట్టేసేయండి. 15 కిలోలు మనం ఇంట్లో కొంచెం మటన్ చేసుకుంటామండి, కానీ 15 కిలోల మటను చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. చూడండి బాగా పొగలు సెగలు వస్తున్నాయి. కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, మటన్ కర్రీ చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది. సో మా వాళ్ళందరూ అందరికీ పలావ్ రైస్ అలాగే మటన్ కర్రీ మేమందరం చేసి వాళ్ళకు వడ్డిచ్చేసాము. వాళ్ళు తిన్న తర్వాతే మేము తింటాము. ఫస్ట్ చుట్టాలకు పెట్టి కానీ తర్వాత మేము తినము. మా వాళ్ళకు చూడండి సబ్స్క్రైబ్ చేయమంటే ఎలా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చూపిస్తున్నారు.
దాదాపు మేము 50 మందికి